అనుభవిస్తున్నటువంటి మన సాటి కుటుంబ సభ్యుల కష్టాలపైన ఈనాడు ఒక వారికి ఒక భరోసా కల్పించడానికి కొరకు ఏర్పాటు చేసినటువంటి సెమినార్ను స్వాగతిస్తా ఉన్నాను. సురేష్ రెడ్డి గారు అదేవిధంగా రుజు కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమస్యపైన శ్రద్ధతో ఆహ్వానం జగన్ వచ్చి ఆశీర్వటువంటి గౌరవ పెద్దలందరినీ వివిధ రాజకీయ పక్షాలందరినీ కూడా బాధిత కుటుంబాలను కూడా వారిని ప్రత్యేకంగా భాగస్వామ్యులందుకు వారిని అభ్యర్థిస్తా ఉన్నాను. ప్రధానంగా పెద్దలందరూ చెప్పారు, చెప్పిన అంశాలు మన రిప్యుటేషన్ కాకుండా రెండు మూడు సూచనలు మాత్రమే నేను చేయదలుచుకున్నాను. సహజంగా గెలుపుపై వాళ్ళందరూ ఇక్కడ వచ్చే ఆదాయం కంటే అక్కడికి వెళ్తే ఇంకొక 10,000 20,000 ఎక్కువ వస్తాయి, తద్వారా మా కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అప్పులు చేసి గెలుపుపోతా ఉన్నారు. గెలుపుపోయే ముందు సరైనటువంటి ఉద్యోగ భద్రత లేని విధంగా అక్కడ చేరుకోవడమే ప్రాముఖ్యతగా భావించి వివిధ బోగస్ ఏజెంట్ల ద్వారా గెలుపుపోతా ఉన్నారు. కొంతమంది బాంబే నుండి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎంతో మంది మోసపోయిన సందర్భాలు మనం చూసాం. తొలుతగా ప్రభుత్వాలు పెద్దలు చెప్పినట్టుగా ఆ స్క్రీనింగ్ ఉండాలి, స్కిల్ అప్రెంటిస్షిప్ ఉండాలి. అక్కడ వారికి ఏ అవకాశం వచ్చింది, ప్రాపర్గా మానిటర్ చేయబడిందా లేదా, అది పోయే వ్యక్తికి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా అనేటువంటి ఒక చెక్ అనేది పోయే ముందే ప్రభుత్వ పరంగా ఉండవలసిన అవసరం ఉంది. గతాన్ని తవ్వుకోకుండా ప్రభుత్వం ఆ చర్య వైపు ఆలోచించాలని చెప్పి ఒక సూచన చేస్తా ఉన్నాను. రెండవది, ఇప్పటికే పోయి ఉన్న వాళ్ళందరూ ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతున్నది రెండు విషయాలలో. ఏదో ఒక పని పైన పోతున్నారు, ఆ వేతనం జరిపోక దళాలను దోపిడీ వల్ల ఆర్థికంగా కొంత అదనంగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నుండి పారిపోయి ఇంకో దగ్గర పనిచేస్తా ఉన్నారు. దానికి కల్లివినా అని పిలువబడుతుంది అక్కడ. అంటే వాళ్ళు ఎలాంటి అనుమతి లేకుండా వేరే దగ్గర పనిచేసే వ్యక్తులు. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎందుకు పనిచేస్తా ఉన్నారంటే ఆదాయం తక్కువ కనుక ఆదాయం కొరకు పనిచేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ దృష్టిలో నేరస్తులు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతా ఉన్నారు, కుటుంబాలను దూరం చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు క్షమాభిక్షను ప్రసరిస్తూ ఉన్నారు, 4 సంవత్సరాలకు ఒకసారి, అప్పుడప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ సమయంలో వారు తిరిగి దేశానికి రావడానికి వారికి ఆర్థిక స్థోమత లేక, టికెట్లు కొనిచ్చే వాళ్ళు లేక, వాళ్ళు ఆదుకునే వాళ్ళు లేక కూడా కాలేయ పరిస్థితులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను 2-3 సార్లు వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా సమీక్షించడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం. ఒక డెలిగేషన్గా వెళ్ళి సింబాలిక్ ఒక 100 టికెట్లు కొని వాళ్ళ 100 మందిని తీసుకొచ్చిన క్రమం. ఆ రోజు కూడా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు జరిగినాయి. ప్రభుత్వ పరంగా దేని ఆమె అప్రిషియేటింగ్ ప్రభుత్వ పరంగా ఎన్నో లేని విధంగా కొంత ఇనిషియేషన్ జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, స్కిల్ అప్గ్రేడేషన్ కానీ, అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చే విధానంలో కానీ చాలా వరకు కొంతవరకు ఆ రోజున చర్య అనేది తీసుకోబడింది. ఎందుకంటే ఎక్కువ మంది ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి, హైదరాబాద్ రోడ్ సీట్ నుండి ఈ దుబాయ్ గల్ఫ్ పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి నాయకులందరూ కూడా చొరవ తీసుకోవడం వల్ల కొంత ఆ రోజున ప్రయోజనం జరిగింది. ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. సమైక్య పాలనలో, సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల ద్వారా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ తప్ప మనకు దిక్కు లేదు, అదే మన రాష్ట్రం ఏర్పడితే ఆ కర్మ మనకు పట్టదు, అందరం ఆదుకుంటాం, అందరికీ సుఖం జరుగుతుంది, సుభిక్షేమ బతుకులు ఉంటాయి, వాళ్ళందరూ ఆదుకుంటామని చెప్పి అది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాలాంటి వారు కూడా అనిపించింది. అరే ఇది నిజంగా జరుగుతుంది, ప్రమాణం ఉంటుండేమో. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, విమర్శ కొరకు కాదు మేము మాట్లాడుతున్నది, ఆపంగా చేసుకుందాం. హ్యూమన్ కన్సర్న్ ఉండాలి, వాళ్ళు మానవీయ కొరను ఆలోచించాలి. మనమందరం కూడా ఒక్క తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళం, అత్యధికులు అక్కడ ఉండే వాళ్ళు, అక్కడ బతుకు దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు, అనేక కష్టాలు అనుభవిస్తే వాళ్ళు ఉన్నారు. ఏదో ఇవాళ సెమినార్ పెడతానని చెప్పి ఒకరోజు ముందు ఢిల్లీ పోయి ఒక ఆయన ఇచ్చేస్తే పని జరగదండి, దానివల్ల ఉపయోగం ఉండదు.
నీ చర్య ఏంది, నీ కార్యాచరణ ఏంది, నువ్వేం చేయదలుచుకున్నావు, వారందరూ డిమాండ్ చేసిన ఆ డిమాండ్, ఆ ప్రభుత్వం చేసిన డిమాండ్ ఆచరణలో ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నావో చేసి చూపెట్టాలి. 5 కోట్లు పెట్టడం ఆ ప్రభుత్వం నాకు డిమాండ్ చేశావు, ఇవాళ 8 కోట్లు పెట్టి ఏ ప్రయత్నం చేసినవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, ఎవరు ఇప్పుడు బ్లేమ్ చేయడం మీ చేతిలో లేదు, ఆంధ్ర పాలకులు ఇప్పుడు లేరు, తెలంగాణ పాలనలో తెలంగాణ బిడ్డగారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్యమ నాయకులు చెప్పుకునే వారు అందులో దుబాయ్ పాస్పోర్ట్ ఎట్లా ఇస్తారో ఎట్లా పంపుతారో కూడా మాకెవరు తెలియదు, కానీ అందు మా దగ్గర మీకు ఎక్కువ తెలుసు. ఆ విధంగా ఏ ఇబ్బందులు ఉంటే కూడా మీకు అవగాహన ఉంది కనుక దయచేసి ఈ ఫోరం ద్వారా ఇంతమంది ఇక్కడ సమావేశమై మాట్లాడుతున్నాం, మరి వాళ్ళందరూ మీ ప్రగతి భవన్కు రాలేరు, ఎవరు ప్రగతి భవన్కి వస్తే మీరు ఆమెలు ఇవ్వగలుగుతా ఉన్నారు, ఆశలు పెట్టగలుగుతా ఉన్నారు, పాపం వాళ్ళు దుబాయ్లో ఉండి రాలే పరిస్థితుల్లో దుర్పరిచితాలు నడుపుతున్న వాళ్ళని ప్రగతి భవన్ రాలేదు, వాళ్ళు మీకు ఓటర్లు కాకపోవచ్చు, అంత మాత్రం అన్న వాళ్ళ కుటుంబాలు ఎవరైనా మాత్రం అనుకోకు, 10,000 మంది 10 లక్షల మంది అక్కడ ఓటు లేని వాళ్ళు ఉంటే వారి మీద ఆధారపడ్డ వారు 50 లక్షల మంది ఓటున్న వాళ్ళు ఇక్కడ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా చైతన్య పర్వాల బాధ్యత మనందరి పైన ఉంది. ఇవాళ ఈయనకు ఓటమి గెలుపు రెండింటిపైన దృష్టి తప్ప సంక్షేమ పైన, హామీల పైన, ఇచ్చిన మాట పైన ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదనేది ఈ ఒక్క విషయంలో కాదు, 100 విషయాలను మనం చూసాం. ఇంకా వాటి గురించి మనం ఎక్కువ చెప్పుకున్న ఉపయోగం లేదు. స్పష్టంగా ఈ వేదిక ద్వారా పోయే వాళ్ళను స్క్రీన్ చేయాలి, మెకానిజం ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, స్కిల్ అప్రేషన్ ఉండాలి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు భరోసాగా బతకగలగాలి, తిరిగి రావాలనుకుంటే రాగలగాలి, అలాంటి విధానాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒకరోజు అసెంబ్లీలో చర్చ చేసేలా మీరు ఒక బిల్లును పాస్ చేసి గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మీరు చొరవ చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అక్కడ బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మనం తిరిగి తీసుకురావాలి, ఏ విధంగా వారికి నమ్మకం కలిగించాలి, ఈ చనిపోయే వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పాలనలో 500 మంది ఇప్పటికి చనిపోయారు, స్టార్ట్ సిక్స్ ఉన్నది, 1000 మంది దాటిపోయారు, ఇప్పుడు 14 చెప్తా ఉన్నాం, తర్వాత 1000 దాటిపోయారు కనుక దయచేసి ఏ ఒక్క కుటుంబం ఈ రోజు తర్వాత చనిపోవడానికి వీల్లేదు, అందరిని ఆదుకునే ప్రయత్నం చేయండి. దాని ఒక విధానపరమైన నిర్ణయం ద్వారా మీరు ప్రజలకు నమ్మకం కలిగించమని చెప్పి కోరుతూ ఈ ఇనిషియేట్ చేసినటువంటి మరి పెద్దలందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ కార్యాచరణ రూపొందించండి, తప్పకుండా మానవీయ కోరంలో వారిని ఆదుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాం, ప్రభుత్వం పైన ఒత్తిడి చేద్దాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మన బిడ్డలు మనం కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి తప్పకుండా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము భావిస్తూ మా పూర్తి సంఘీభావం, అదేవిధంగా ఏ కార్యాచరణలైనా పాల్గొనడానికి మేము సంస్థ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్.